మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి ప్రతి ఒక్కరూ తప్పకుండా ఉపయోగించే వస్తువు ఏమైనా ఉంటే అవి చెప్పులు మాత్రమే చెప్పులు పాతబడిన తర్వాత వాటిని పక్కన పడేసి కొత్త చెప్పులను కొనుక్కుని వాటిని వాడుతూ ఉంటారు కానీ పాత చెప్పులతో ఇలా చేయటం వలన లక్ష్మీదేవి బిచ్చగాడినైనా సరే కుబేరుణ్ణి చేస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు ఇంట్లో దరిద్రం అప్పుల బాధలన్నిటినీ కూడా లక్ష్మీదేవి పోగొడుతుంది మరి పాత చెప్పులతో మీరు చేయవలసిన పరిహారం ఏమిటో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము చాలా మంది ప్రపంచంలో ఆర్థిక సమస్యలతో బాధపడుతూనే ఉన్నారు ఇలాంటి ఆర్థిక సమస్యల నుండి బయటపడడానికి ఎన్నో రకాల పరిహారాలను చేస్తూ ఉంటారు కష్టపడి ఎంత డబ్బును సంపాదించినా అది ఇంట్లో నిలబడటం లేదని వచ్చిన ధనం వచ్చినట్లే ఖర్చవుతూ ఉన్నదని అవసరాలకు చేతిలో చిల్లి గవ్వ లేదని అప్పులను చేస్తూ ఉంటారు ఆ అప్పులను తీర్చడానికి మరొక చోట అప్పులను చేసి ఇలా ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు ఇలా మిడిల్ క్లాస్ వాళ్ళు బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు ప్రపంచంలో ఎక్కువగానే ఉంటారు మనందరికీ కూడా ఇలాంటి బాధలు తీరాలంటే మనకు లక్ష్మీదేవి అనుగ్రహం అనేది తప్పకుండా ఉండాలి లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగుపెట్టి మిమ్మల్ని అనుగ్రహించాలంటే పాత చెప్పులతో ఈ చిన్న పరిహారాన్ని చేస్తే చాలు మీకు ఉన్న కష్టాలు సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి మరి పాత చెప్పులతో ఏమి చేయటం వలన మీకు ధనవృద్ధి కలుగుతుందో తెలుసుకునే ముందు ఒక చిన్న కథను గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము అనగనగా ఒక అడవి ఆ అడవిలో ఒక పెద్ద మర్రి చెట్టు ఆ చెట్టు మీద ఎన్నో పక్షులు నివసిస్తూ ఉన్నాయి వాటి అందు ఒక కాకి కూడా ఉంది దాని పేరు లఘు పథకనము ఒకనాడు తెల్లవారుజామున ఒక వేటగాడు అడవిలో నూకలు చల్లి వాటిపై వలపన్ని కొంత దూరంలో దాగి ఉన్నాడు తెల్లవారుచూ ఉండగా కొన్ని పావురములు ఆకాశ మార్గాన ఎగురుచూ భూమిపై నూకలు చూశాయి వెంటనే క్రిందికి దిగి తిందామని ఆశపడగా పామురాల రాజు చిత్రగ్రీవుడు వద్దు తొందరపడవద్దు మనుషులే లేని ఈ అడవిలోనికి నూకలు ఇలా వచ్చినవి ఇందులో ఏదో మోసమున్నది గనుక మనము ఈ నూకలకు ఆశపడరాదు పూర్వము ఒక బాటసారి బంగారు కంకణమునకు ఆశపడి పులి నోట పడి మరణించాడు మీకు ఆ కథ చెబుతాను వినండి అని చెప్పసాగాడు చిత్రగ్రీవుడు ఒక చెరువు గట్టున ఉన్న పెద్ద పొదలో ఒక ముసలి పులి నివసిస్తూ ఉండేది అది ఆ దారిలో పోవుచున్న బాటసారి దానిని చూసి ఓ బాటసారి ఇదిగో నా వద్ద ఒక బంగారు కడియం ఉంది దీనిని ఏ పుణ్యాత్మునికైనా సరే దానం చేయవలనని ఎంతకాలం నుండో ఎదురు చూస్తూ ఉన్నాను అదృష్టమున ఈరోజు నీవు కనపడినావు నా నాయందు దయతలెచ్చి ఈ చెరువులో శుచిగా స్నానం చేసి వచ్చి ఈ బంగారు కంకణము తీసుకో అని తన వద్దనున్న బంగారు కడియము చూపించినది దగదగమని మెరుస్తున్న ఆ కడియంను చూడగానే బాటసారికి ఆశ కలిగింది కానీ పులి వద్దకు పోతే అది తనను చంపుతుందేమో అని భయంతో వణికిపోయాడు ఒకవైపు బంగార కడియం మరొక వైపు భయం అయినా ధైర్యం తెచ్చుకొని ఆ పులితో పులిరాజా నీవు క్రూర జంతువు నిన్ను నమ్మి నేను నీ వద్దకు ఎలా రాగలను బంగారు కడియం కొరకు ప్రాణాలు తీసుకునేవారు ఉన్నారా అనగా అప్పుడు పులి నేను క్రూర జంతువునే నీవు భయపడుట న్యాయమే కానీ నేను నీ వయసులో ఉన్నప్పుడు అనేక పాపములు చేశాను ఎన్నో జంతువులను ఎందరో మనుషులను పొట్టనబెట్టుకున్నాను ఆ పాపమును పోగొట్టుకున్నటకే ఈ కడియమును దానం చేయదలిచినాను లేవలేని సత్తు పండు ముసలిదాన్ని గోళ్లు ఎద్దువారినవి పండ్లు ఊడిపోయినవి పళ్ళు కూడా సరిగ్గా కనపడటం లేదు మాంస భక్షణమే మానివేసి కాయ కసురలతో కడుపు నింపుకుంటూ ఉన్నాను కనుక ఎటువంటి అనుమానం పెట్టుకోక స్నానం చేసి రమ్ము రేపో మాపో చావనున్న నన్ను చూసి భయపడకు అని చెప్పింది దురాశతో బాటసారి పులి మాట నమ్మి స్నానము చేటకు చెరువులో దిగి అందులోని బురదలు కూరుకుపోయి పైకి రాలేక అయ్యో బురద నేలలో దిగిపోవచు ఉన్నాను రక్షించండి రక్షించండి అని అరువగా పులి భయపడకు నేను వచ్చి నిన్ను రక్షించి పైకి తీస్తాను అని అతని వద్దకు వచ్చి మీదకు దూకి చంపి తృప్తిగా ఆరగించింది దురాశకు పోయి దుర్మరణం పాలైన బాటసారి వలె మనం కూడా నూకల కోసం నేల మీద వాలితే ముప్పు తప్పదు అన్నది అంతలో ఒక ముసలి పావురం నేను మీ అందరికంటే పెద్దవాడను నా వంటి పెద్దల సలహాలను తప్పక వినాలి లేనిపోని అనుమానం పెట్టుకొని ఆకలితోనున్న మనం ఎదురుగా ఉన్న ఆహారం వదులుకొని మరొక చోటకు పోవటం అవివేకం చిత్రగ్రీవుని అనుమానం మనకు తెలియదా అందరం క్రిందకు దిగి నూకలు తిందాం రండి అని ఆ పావురం నేలవాలింది ఆకలితో ఉన్న మిగతా పామురములన్నీ కూడా నేలవాలి వలలో చిక్కుకున్నవి పావురములు చిత్రగ్రీవుని మాటలు విననందుకు విచారించి ముసలి పామురమును తిట్టసాగినవి చిత్రగ్రీవుడు పామురములతో మిత్రులార మీరు ఇతనిని దూషించినందువల్ల ప్రయోజనం లేదు తనకు తోచినది చెప్పాడు ఆకలికి ఆగలేక ఆశకుపోయినాము ఇప్పుడు ఎలా తప్పించుకోవాలని ఆలోచించుకోవాలి కానీ మనలో మనము కీచులాడుకునే ప్రయోజనం లేదు అదిగో వేటగాడు వచ్చిచూ ఉన్నాడు నాకొక ఉపాయము తోచుచున్నది ఐక్యమత్యమునకు మించిన బలం మరి ఒకటి లేదు మనమందరం కూడా కలిసి ఒక్కసారిగా పైకి ఎగరినచో వల కూడా మన వెంటే వస్తుంది అందుకని ఒక్కసారిగా పైకి ఎగురుదాం అని చిత్రగ్రీవుడు చెప్పగా అతని ఉపాయమునకు సంతోషించి ఒక్కసారిగా పైకి ఎగిరినవి ఆ పావురాలతో పాటు వల కూడా పైకి లేచింది వలలో పై కెగిరిన పావురాలను చూసి వేటగాడు ఎంతో ఆశ్చర్యపోయాడు పావురాళ్ళు చిక్కకపోయినా పర్వాలేదు తన జీవన ఆధారమైన వలైనా దొరుకుతుందేమో అని అతడు ఆ పావురములు పరిగెత్తిన దిక్కుగా కొంత దూరం వెళ్ళి ఇక వాణిని వెంబడించలేక నిరాశతో ఇంటిదారి పట్టాడు ఈ వింత చూస్తున్న లఘు పతకనము అనే కాకి పామురములు ఏమి చెయ్యునో వల నుండి ఎట్టు తప్పించుకోనునో చూద్దామని వాని వెంట ఎగురుతూ ప్రయాణించింది పామురములు కొంత దూరం పోయిన తర్వాత చిత్రగ్రీవుడు ఆ అడవిలో ఒక చెట్టు చూపి మిత్రులార మనము ఈ చెట్టు కింద నేలపై వాలుదాము అచ్చట భూమి కన్నంలో నా బాల్య స్నేహితుడు హిరణ్యకుడను ఎలుక నివసిస్తూ ఉన్నాడు అతడు వల త్రాడు కొరికి మనందరినీ కూడా విడిపించగలడని చెప్పింది ఆ మాటలకు పామురములన్నీ కూడా సంతోషించి హిరణ్య కన్నం వద్ద వాలాయి ఆ చప్పుడు విని హిరణ్య భయంతో కన్నంలో దూరాడు చిత్రగ్రీవుడు మెల్లగా కన్నం దగ్గరకు పోయి మిత్రమా హిరణ్యక నేను నీ చిన్ననాటి స్నేహితుడను చిత్రగ్రీవుడను భయము లేదు బయటకు రమ్మని పిలిచాడు చిత్రగ్రీవుని గొంతు గుర్తుపట్టి హిరణీకుడు కన్నం నుండి బయటికి వచ్చి వలలో చిక్కుకుపడిన పడిన చూసి అయ్యో వలలో చిక్కుకుంటివా నిన్ను క్షణంలో విడిపించదనని అతని వద్దకు వెళ్ళి వలను కొరకబోగా చిత్రగ్రీవుడు మిత్రమా ముందుగా నా మిత్రులందరినీ కూడా విడిపించు ఆ తర్వాత నన్ను విడిపించు తనెంత ఆపదలతో ఉన్నను తనవారి వారి కష్టములు తొలగించువాడు నిజమైన మిత్రుడు స్వార్థము సర్వ అనర్ధములకు మూలము స్వార్థపరుడు బ్రతికిన్యను చచ్చిన వానితో సమానము కనుక నీ పంటి బలమునంత వరకు నా వారిని విడిపించు తర్వాత నన్ను విడిపించు అన్నాడు ఆ మాటలకు హిరణ్యకుడు పరమానందము చెంది నీ వంటి మంచి మిత్రుడు లభించుట నా పూర్వజన్మ సుకృతము నీ వారిపై నీకు గల ప్రేమ సాటిలేనిది నీవు కోరిన విధంగా ముందు నీ సహచరులనే విడిపించెదను అని పలికి ఎంతో ఉత్సాహంతో బలత్రాళ్ళు కొరికి పావురములన్నిటినీ కూడా వల నుండి విడిపించినది చిత్రగ్రీవుడు హిరణ్యకుని కవలిగించుకొని మిత్రమా నీ మేలు మేము ఎన్ని జన్మలకైనను మరవలేము పోయి వత్తుము సెలవిమ్మని కృతజ్ఞతలు చెప్పి పామురలమన్నీ కూడా కలిసి బయలుదేరినవి ఇక వీడియోలోకి వస్తే మనం ధరించేటటువంటి ప్రతి వస్తువుకి కూడా ఏదో ఒక గ్రహంతో సంబంధం ఉంటుంది అలాగే మనం ధరించే చెప్పులకు శనిగ్రహంతో సంబంధం ఉంటుంది జాతకంలో శనిగ్రహ దోషాలు సమస్యలు బాధలతో ఇబ్బంది పడుతూ ఉన్నట్లయితే ఆ పాత చెప్పులను పేదవారికి దానం చేస్తే మంచిది పాదరక్షకులు అంటే చెప్పులు ఎవరైతే శుభ్రంగా ఉంచుకుంటారో వారు ఉన్నత స్థాయికి చేరుకుంటారు దొంగిలించిన చెప్పులను లేదా ఎవరైనా బహుమతిగా ఇచ్చినటువంటి చెప్పులను మీరు ధరించకూడదు ఇలా చేయటం వలన మీకు ఉన్న అదృష్టాలు ఆనందాలు తొలగిపోవటమే కాకుండా దరిద్ర దేవత మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది కాబట్టి బహుమతిగా ఇచ్చిన చెప్పులను ధరించటం లేదా దొంగిలించిన చెప్పులను ధరించటం చేయకూడదు చెప్పులను దొంగిలించటం వలన ఎవరి చెప్పులనైతే దొంగిలించారో వారి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా మీతో పాటు మీ ఇంట్లోకి వచ్చి మీకు దరిద్రాన్ని కలగజేస్తుంది కాబట్టి చెప్పులను దొంగిలించటం వంటి పనులను అస్సలు చేయకూడదు విరిగిపోయిన చెప్పులు తెగిపోయిన చెప్పులు పాడైపోయిన చెప్పులను అస్సలు ధరించకూడదు నలుపు రంగు నీలం రంగు చెప్పులను మీరు ధరించకూడదు కాఫీ పొడి రంగులో లేదా తెలుపు రంగు చెప్పులను ధరించటం చాలా మంచిది ప్రతి ఒక్కరి ఇంట్లో చెప్పుల స్టాండ్ అనేది తప్పకుండా ఉంటుంది దానిని ఈశాన్య మూలన పెట్టకూడదు ఎందుకంటే ఈశాన్యం కుబేర స్థానం కాబట్టి చెప్పుల స్టాండును ఈశాన్య మూలన పెట్టడం వలన మీకు సమస్యలు కలుగుతాయి మరణించిన వారి పాదరక్షకులను ఇంట్లో ఉంచకూడదు వాటిని దానం చేయటం లేదా ఆరే నీటిలో వేయటం చాలా మంచిది మీరు కోరుకున్న చెప్పులు కొత్తవైనా సరే వాటితో ఇంట్లోకి వెళ్ళటం వాటిని వేసుకుని ఇంట్లో తిరగటం వంటి పనులను చేయకూడదు ముఖ్యంగా అన్నాన్ని తినేటప్పుడు చెప్పులను ధరించి తినటం వలన మీకు అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి దేవాలయాల దగ్గర చెప్పులు పోతే చాలా మంచిదని మన పెద్దలు చెప్తూ ఉన్నారు ఎందుకంటే మీకు ఉన్న దరిద్రం సమస్యలు దోషాలు తొలగిపోతాయని అంటూ ఉంటారు చెప్పులు ఎప్పుడూ కూడా మన నీడలాగే మన వెంటే ఉంటాయి అటువంటి చెప్పులు విసిరివేయటం పారవేయటం వంటి పనులను చేయకూడదు గుమ్మానికి ఎదురుగా చెప్పులను విడవటం వలన లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగుపెట్టదు కాబట్టి ఒక క్రమ పద్ధతిలో చెప్పులను విడవటం వలన మీకు ధనం వస్తుంది శుభ ఫలితాలు కలుగుతాయి తెగిన చెప్పులు పాత చెప్పులు ఇంట్లో ఉంటే మీకు గొడవలు జరుగుతూ ఉంటాయి కాబట్టి తెగిన చెప్పులు లేదా పాత చెప్పులను కుట్టించుకోవటం లేదా దానం చేయటం వలన మీకు మంచి ఫలితాలు కలుగుతాయి మీ చెప్పులు వేరే వాళ్లకు ఇవ్వటం వేరే వాళ్ళ చెప్పులు మీరు ధరించటం వంటి పనులను చేయకూడదు కాబట్టి మీరు కూడా ఇప్పటి మనం చెప్పుకున్నటువంటి ఈ చిన్న చిన్న నియమాలను పాటించటం వలన మీకు ఉన్న సమస్యలు కష్టాలు దరిద్రాలు అన్నీ కూడా తొలగిపోతాయి మీ పాత చెప్పులను శనివారం రోజు లేదా ప్రత్యేకంగా శని త్రయోదశి రోజు లేదా శని అమావాస్య రోజున పేదవారికి దానం చేయటం వలన మీకు ఉన్న ఆర్థిక సమస్యలు తొలగిపోవటమే కాకుండా జాతకంలో ఉన్న శని గ్రహ బాధలు దోషాలు తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహంతో మీరు ఐశ్వర్యవంతులు అవుతారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు